కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అట్ శివ చెప్పండి, అయితే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అయితే ముగిసింది, అభ్యర్థుల కసరత్తు దాదాపు పూర్తయింది అనుకోవచ్చంటారా, త్వరగా అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చంటారా, అప్డేట్స్ ఏంటి? రైట్, కొద్దిసేపటి క్రితమే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, తెలంగాణకు సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఇటు సిఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, పీసీసీ ఇటు మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కూడా హాజరయ్యారు. మురళీధరన్ సమావేశానికి హాజరై బయటకు వచ్చిన తర్వాత మొత్తం అన్ని అభ్యర్థులు మొత్తం కూడా కసరత్తు జరిగింది. 70 సంబంధించిన అభ్యర్థుల కసరత్తు జరిగింది. 70 నుంచి 80 వరకు కసరత్తు పూర్తి చేశాము. మొత్తం అభ్యర్థుల జాబితాను మాత్రం ఒకేసారి ప్రకటిస్తామంటూ కూడా తెలియజేశారు. మరోవైపు ఏదైతే ఈరోజు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్కు రిజైన్ చేశారు, దానికి సంబంధించి కూడా అడిగిన నేపథ్యంలో, మీడియా ప్రతినిధులు అడిగిన నేపథ్యంలో, అంటే టికెట్స్ అనౌన్స్ చేయకుండానే తను ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అని అడిగిన నేపథ్యంలో ఆయన కొంతమేర అసహనం వ్యక్తం చేశారు పొన్నాల లక్ష్మయ్య మీద. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఏదైతే లిస్ట్ అయితే ఏదో ఉందో, తుది జాబితా మొత్తం అయితే కసరత్తు చేశాము 70 నుంచి 80 వరకు, ఇక మొత్తం లిస్ట్ అయితే మాత్రం మొత్తం కూడా ఒకేసారి, అంటే 119 మంది అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల జాబితా మొత్తం కూడా ఒకే లిస్టులో ఒకేసారి, అంటే రెండు జాబితాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మాత్రం ఒకసారి లిస్ట్ అంతా మొత్తం కూడా అనౌన్స్ చేస్తామంటూ కూడా ఇటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు. మొత్తం ఇప్పుడు మనం ప్రజెంట్ ఏసీసీ కాంగ్రెస్ ఆఫీస్లో ఉన్నాం. మొత్తం ఇక్కడ వాతావరణం మొత్తం కూడా ఇటు ఆశావాహులతోనూ ఇటు మధ్యప్రదేశ్ సంబంధించి కూడా ఇక్కడ ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చ జరిగిన నేపథ్యంలో ఇటు తెలంగాణకు సంబంధించి మధ్యప్రదేశ్ సంబంధించిన మొత్తం కూడా ఆశావాహులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారందరితో కూడా కోలాహలంగా మారింది. మొత్తం ఇటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా ఏదైతే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో తుది కసరత్తు చేసిన తర్వాత నివేదిక ఏదైతే సమర్పించారో ఆ నివేదిక ఆధారంగా ఈరోజు చర్చ జరిగింది. ఆ చర్చ ఈ సమావేశంలో ప్రధానంగా మొత్తం ఈ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఇటు రేవంత్ రెడ్డి హాజరయ్యారు, ఇటు మాణిక్రావు ఠాకరే, సిఎల్పి నేత బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే మొత్తంగా చూసుకుంటే ఏదైతే 119 మంది అభ్యర్థుల జాబితాకు సంబంధించి ముందు నుంచి వార్తలు వస్తున్నాయో, మొదటి జాబితా 70 నుంచి 80 మందిని లిస్టు విడుదల చేస్తారని చెప్పారు. కానీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మాత్రం మొత్తం 119 మంది అభ్యర్థుల జాబితాను ఒకేసారి రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు. అంటే సోమవారం దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది అభ్యర్థుల జాబితాకు సంబంధించి. అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించి ప్రకటన కూడా త్వరలో ఉండబోతుంది. అంటే బస్సు యాత్ర ఉన్న నేపథ్యంలో బస్సు యాత్ర తర్వాత చేస్తారా ముందు చేస్తారా, అంటే బస్సు యాత్రకు ముందే ఈ అభ్యర్థుల ప్రకటన ఉండబోతుందంటూ కూడా మురళీధరన్ తెలిపారు. మరోవైపు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. కానీ ఈ విషయం నాకు తెలియదు, నేను సమావేశంలో పాల్గొన్నానంటే దీని మీద మొత్తం పీసీసీ ప్రెసిడెంట్, ఇతర కమిటీ సభ్యులు దీనిపై నిర్ణయం తీసుకుంటారు అంటూ కూడా అడిగిన క్వశ్చన్కు మాట దాటవేసే ప్రయత్నం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారు. అంటే దీంట్లో నా పాత్ర ఏం లేదు, మొత్తం పీసీసీ ప్రెసిడెంటే చూసుకుంటారు అన్నట్లుగా తన వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు తెలంగాణ సంబంధించిన ఆశావాహులు కానీ స్క్రీనింగ్ కమిటీ వరకు వచ్చి అయితే ఇంకా కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించక ముందే పొన్నాల ఇలాగా డెసిషన్ తీసుకోవడం అనేది ఎంతవరకు ఓకే అని చెప్పి మీరు అడిగిన నేపథ్యంలో ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేసినట్లుగా కూడా చెప్పారు. సో ఎందుకు అయితే ఆయన అలాంటి డెసిషన్ తీసుకున్నారు అని అనుకోవచ్చు అంటారు, అంటే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆయనకి సానుకూలత రాలేదని అనుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ ఈక్వేషన్స్ అది సర్వేల ప్రకారం, ఈక్వేషన్స్ ప్రకారం అక్కడ సర్వే గెలిచిన వారికి, గెలిచే వారికి మాత్రమే అక్కడ సీటు కేటాయించే సందర్భంలో అక్కడ పొన్నాల లక్ష్మికు సీటు దక్కట్లేదు అనేది ఒకటి. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత ఉండడం లేదనేది మరోవైపు కొంత ఆరోపణలు అయితే చేస్తున్నారు బీసీ సంఘం సంబంధించిన బీసీ నేతలు. అయితే దీనిలో భాగంగానే గతంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చి కాన్స్టిట్యూషన్ క్లబ్లో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. తర్వాత కాంగ్రెస్ అధిష్టానం పెద్దలందరినీ కలిశారు. కలిసిన తర్వాత ఇటు కొంతమేర ఈయన పొన్నాల లక్ష్మయ్య బ్యాక్గ్రౌండ్ మొత్తం వెనుకుండి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలందరితో ఈ సమావేశాలు జరిపించారు. అందరితో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడంలో కానీ వారిని ప్రోత్సహించడం కూడా పొన్నాల లక్ష్మయ్య ఉన్నారనేది అందరూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య
గతంలో పిసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు మరోకు అనేక సార్లు ఇటు మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు కానీ ఇప్పుడు ఈ సందర్భంలో అప్పుడు అంటే గెలుపు కురాలకు మాత్రమే టికెట్లు ఇస్తామని తెలిపిన నేపథ్యంలో సర్వే ఫలితాల ఆధారంగా కేడర్ ఏ విధంగా ఉందని చూసిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా బేరీజ్ వేసుకుని ఎవరికి బలాబలాలు ఎవరికి ఏ విధంగా ఉన్నాయి ప్రజల బలం ఎవరికి ఎలా ఉంది అనేది చూసుకున్న తర్వాత మాత్రమే అక్కడ టికెట్లు కేటాయిస్తున్నారు దానిలో భాగంగా పొన్నాల లక్ష్మికు టికెట్ దక్కదు అనేది కొన్ని ప్రచారం అయితే జరిగింది కానీ ఇక్కడ మురళీధర్ మాత్రం ఇప్పటి వరకు కూడా టికెట్లు అనౌన్స్ చేయలేదు తనకు టికెట్ రావట్లేదని ఎలా అనుకుంటారు ఎందువల్ల ఆయన పార్టీ రిజైన్ చేశారనేది ఆయనకే తెలియాలంటే కూడా కొంతమేర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కొంతమేర అసహనం అయితే వ్యక్తం చేశారంటే ఇప్పటివరకు మేము లిస్టు అనౌన్స్ చేయలేదు ఆయన ఎందుకు రిజైన్ చేశారనేది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు అంటే మొత్తంగా చూసుకుంటే ఇటు ఆశావాహులు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్లోకి వచ్చిన వారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో సీటు కోసం అయితే ఆశిస్తున్నారు కానీ ఇక్కడ సర్వేల ఫలితం ఆధారంగానే వారికున్న కేడర్ బలం కేడర్ ఉన్న దాని ప్రకారం చూసుకుని సీట్లు కేటాయిస్తున్నారు అయితే ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ దక్కదో వారికి మాత్రం నామినేటెడ్ పదవులు ఇస్తామంటూ కూడా మొదటి నుంచి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది శివ అయితే ఇప్పటి వరకు 70 మంది అభ్యర్థుల వరకే స్క్రూటినీ జరిగింది అని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది అయితే ఈ నేపథ్యంలో సోమవారం 119 నియోజకవర్గాలకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించేస్తామని కూడా చెప్తున్నారు సో అప్పటి వరకు కంప్లీట్గా 119 అనౌన్స్ చేస్తారని అనుకోవచ్చుంటారా అలాగే కమ్యూనిస్టు పార్టీలతో వచ్చిన చర్చలు ఎంతవరకు వచ్చాయని కూడా అనుకోవచ్చుంటారు రెడీ ఇటు కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా చర్చలు జరుపుతున్నాం చర్చలు జరిపిన తర్వాత వారితో అలయన్స్ ఎవరి వారికి ఎక్కడ ఎక్కడ సీట్లు కేటాయించాలని దానిపై వారితో చర్చలు జరిపిన తర్వాత ఈ లిస్ట్ అనేది ప్రకటిస్తామంటూ కూడా తెలిపారు అంటే ఈ బస్సు యాత్రకు ముందే ఈ సీట్ల ప్రకటన అనేది ఉండబోతుంది దానికన్నా ముందు ఇటు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి అలయన్స్ ఉంది కాబట్టి వారితో చర్చించి వారికి సీట్లు కేటాయించాలి కాబట్టి వారితో కూడా ఒకసారి సమావేశమై తుది నిర్ణయం ప్రకటిస్తామని కూడా మురళీధరన్ తెలిపారు ఇక మొత్తంగా చూసుకుంటే అంటే కసరత్ అయితే ఒక కొలిక్ వచ్చింది కానీ ముందు ఈ 119 అభ్యర్థుల జాబితా మొత్తం కూడా ఒకేసారి ప్రకటిస్తామని చెప్తున్నారు కానీ అప్పుడు ప్రజెంట్ ఈ రోజు జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో 70 నుంచి 80 మంది అభ్యర్థులకు సంబంధించి కసరత్తు పూర్తయింది మొదటి జాబితా కింద అంటే మొదటిసారి జరిగిన ఈ సమావేశంలో ఈ 70 మంది అభ్యర్థులకు పైగా కసరత్తు అయితే పూర్తయింది ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు డెసిషన్ అయిపోయిందంటూ కూడా చెప్తున్నారు అయితే మొత్తం అభ్యర్థుల జాబితా మొత్తం కూడా ఒకసారి ప్రకటిస్తాం అది కూడా బస్సు యాత్రకు ముందు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చేపట్టే బస్సు యాత్రకు ముందే ఈ అభ్యర్థుల జాబితా ప్రకటన అనేది ఉండబోతున్నట్టు కూడా మురళీధరన్ తెలిపారు ఈ నేపథ్యంలోనే ఎవరి పేరు మొదటి లిస్టులో ఉంటుంది అంటే సింగిల్ అభ్యర్థులకు సంబంధించి మొదట డిసైడ్ అయింది మొత్తం అంటే 70 మందికి సంబంధించి సింగిల్ అభ్యర్థులకు సంబంధించి కసరత్తు అయితే పూర్తయింది మిగతా అభ్యర్థుల కసరత్తు కూడా జరగబోతుంది మొత్తం అన్ని కలిపి 119 మంది అభ్యర్థులు ఒకేసారి ప్రకటన విడుదల చేస్తామంటూ కూడా మురళీధరన్ తెలిపారు కానీ ఇప్పటి వరకు ఎవరైతే ఆశావాహులు ఉన్నారు అంటే ఒక స్క్రూటినీ చేసి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దాదాపు 1000 మంది దరఖాస్తు చేసుకున్నారు వాటిలో స్క్రూటింగ్ చేసి 300 మంది అభ్యర్థుల జాబితాను తీసుకువచ్చి స్క్రీనింగ్ కమిటీలో దాదాపు 3 సమావేశాలు ముగిసాయి ఈ రోజు 4వ సమావేశం తుది సమావేశం జరిగింది ఈ సమావేశంలో మొత్తం అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఒక నివేదికనైతే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించారు పంపించిన తర్వాత వారు ఒక కసరత్తు చేశారు ఈరోజు కసరత్తు చేసిన నేపథ్యంలో ఎవరెవరు స్క్రీనింగ్ కమిటీ వరకు వచ్చారు స్క్రీనింగ్ కమిటీలో ఎవరెవరికి రీషఫిల్ జరిగింది అక్కడ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి వచ్చింది సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఎవరెవరికి ఫైనల్ అయింది అనే దానిపై కూడా తుది జాబితా అనేది మనకు సోమవారం వరకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది రైట్ శివ థాంక్స్ ఫర్ ద అప్డేట్స్